అందరికీ నమస్కారం. సాయి మాటే మంత్రం ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ మాఘమాస ఆరంభ శుభాకాంక్షలు. కార్తీక పురాణం చెప్పుకొని మనం తరించాము కదా, ఈసారి మాఘమాసం మాఘపురాణం విని తరిద్దాం. ఈ మాఘమాసం 30 రోజులు మాఘపురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు మీ సపోర్ట్ ఉంటేనే చేయగలం. మీరు చక్కగా చూస్తూ మంచిగా కామెంట్ రాస్తూ ఉండండి. ఈ వీడియోలో మాఘపురాణం 25వ అధ్యాయంలోని కథా విశేషం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. సులక్షణ మహారాజు వృత్తాంతము అనే అంశం గురించి తెలుసుకుందాం. వంగదేశంను సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 100 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తన నివారణోపాయం చేసేటివాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాధిరాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైననేమి లాభం? ఆ పుత్రస్య గతిర్నాస్తి అనినట్ల పుత్ర సంతానం లేకపోవటచే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిసారణ్యం గొప్ప తపస్సాలరున్న ప్రదేశమునకు వెళ్ళెను. అతడి తపోధనులందరూ తపస్సు చేసుకుని చుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లా పలికెను. మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణునందురు. నాకు 100 భార్యలు. అయిననేమి ఒక్క సంతానమైనను కలుగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలుగునట్లొనరింపుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలినొందిరి. రాజా, నీవు సంతానహీనవుటకు కారణమేమనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణ్యకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కావున వెనుక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలగగలదు. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి దీనిని నీ భార్యల హే జీవింపచేయము అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చురి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెడలిపోయెను. 100 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదానను తలపోసి రహస్య మార్గంన రాజు పడక గదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీయూ ఎరగని దానివలే అందరితో కలిసి తిరుగుచుండెను. ఇది మాఘపురాణం నందలి 25వ అధ్యాయం సంపూర్ణము. వచ్చే అధ్యాయంలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.